తెలుగు కథకు గుడికట్టి ఆ విశిష్ట సాహిత్య ప్రక్రియకు తానే బడిగా ఒడిగా వరవడిగా మారి భావితరాలకు కథామృతాన్ని పంచి ఇస్తున్న కథకుల గురువు కాళీపట్నం రామారావు గారు. ఇవి ఆ కారామాస్టారి జ్ఞాపకాలు. సముద్రం, లైట్ హౌస్, డాల్ఫిన్స్ నోస్ ఇవన్నీ చూడగానే ఇది విశాఖపట్నం అని తెలిసిపోతుంది కదా. విశాఖపట్నం పేరు చెప్పగానే అందరికీ ఒక సముద్రం గుర్తొస్తుంది. సాహితీ ప్రియులకి సముద్రంతో పాటే సముద్రం అంత లోతైన సాహితీ దిగ్గజాలు శ్రీశ్రీ, ఆరుద్ర, రాచకొండ, కాళీపట్నం రామారావు గారు చటుక్కును గుర్తొస్తారు. కారా మాస్టర్గా సుప్రసిద్ధులైన కాళీపట్నం రామారావు గారు 9 పదులు నిండిన ముది వయసులో ఇప్పుడు ఇక్కడ ఈ విశాఖపట్నంలోనే ఉంటూ ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. మనం ఇప్పుడు ఆయన్ని కలుసుకుని ఆయన జ్ఞాపకాలను కదిలించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాస్టర్. నమస్తే అండి. మాస్టర్ ఇప్పుడు మీకు నాకు గుర్తుండి దాదాపు ఒక 85 ఏళ్ళు ఉంటాయి కదా సార్? ఇప్పుడు 88 నడుస్తుంది. 88 సంవత్సరాల వయసులో మీకు కనీసం మీ సాహితీ ప్రస్థానం ఒక 5-6 దశాబ్దాలు ఉంటుందండి. ఇంకా ఎక్కువే. కొంచెం మీ బాల్య స్మృతుల దగ్గర నుంచి ప్రారంభించి మీ సాహితీ ప్రస్థానం వరకు మీ జ్ఞాపకాల్లో కాసేపు మనం. నేను 1924 నవంబర్ 9 పుట్టాను. కానీ నా సర్టిఫికేట్స్లో మాత్రం 15/6/1924 అని ఉంటుంది. ఎక్కడ సార్ మీ జన్మస్థలం? జన్మస్థలం నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో పొందూరులో పుట్టాను. నేను నా బాల్యం నాటికి నా జ్ఞాపకాలు చూస్తే ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రపంచానికి దానికి ఎంతో తేడా. నాకు 5 ఏళ్ళకు ముందు ఏదో ఒకటి రెండు బాల్య స్మృతులు ఉన్నాయంటే, నాకు గుర్తున్నవి ఎక్కడి నుంచి అంటే 1930ల్లో ఈ జనాభా లెక్కలు ఉంటాయి కదా, ఆ జనాభా లెక్కలు రాసిన కాలం నుంచి నాకు గుర్తుంది. మా కరణీకం కూడా 7 ఊళ్ళ కరణీకం. పెదమురపాక, చిన్నమురపాక, గుంటుకుపేట, చిత్రిపేట, తర్వాత రొంపివలస, చెన్నయ్యపేట, అలాగా 7 ఊళ్ళు అవి. ఈ 7 ఊళ్ళ తాలూకా కరణీకం మా తండ్రి గారిది. మురపాక పూర్తిగా బాల్యం అంతా మురపాకలో గడిచింది. నేను 3 స్కూళ్ళలో చదువుకున్నాను. మొదటి మురపాక ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు, రెండవది ఆ సిగడంలో 5-6 తరగతులు చదివాను. తర్వాత ఆ 5వ తరగతి సగంలో ప్రవేశించిన కింద ఉండేటటువంటి పునాదితో ఆ 5వ తరగతి పాస్ అవ్వగలిగాను. కానీ ఈ 6 మాసాల్లోనే నా చదువు మురపాకులో సాగినట్టు భయభక్తులు తగ్గడం వల్ల, ఇతర వ్యాపకాలు పెరిగిపోవడం వల్ల 6వ తరగతి ఫెయిల్ అయిపోయాను. అప్పుడు మా తండ్రి గారు నన్ను తీసుకొని వెళ్ళి శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్లో చేర్చారు. అప్పుడు ఆ ఊరి పేరు శ్రీకాకుళం కాదు, శ్రీకాకోల్ అన్న పదాన్ని బట్టి ఆ ఊరిని చికాకోలని, చిక్కోలని అనేవారు. శ్రీకాకోలు అనేది ఎలాగొచ్చిందంటే, ఇవి ఉత్తర సర్కారులు అవి అనేవారు కదా,
హైదరాబాద్ నవాబులో ఉండే పరిపాలనలో ఉండే ప్రాంతం. ఆ బస్తీలో అదే నవాబు గారి తాలూకా ఉద్యోగి ఉండి అక్కడి నుంచి వచ్చినటువంటి టపానే సీళ్ళు, సిఖాంట సీల్, ఆ సీళ్ళు తెరిచేటటువంటి అధికారం ఉండేది అతనికి. ఇప్పుడు గురువాడ అప్పారావు గారిది పెద్ద మసీద్ అని ఒక కథ ఉంది. అది శ్రీకాకుళంలో ఉండేటటువంటి పెద్ద మసీదు బ్యాక్గ్రౌండ్లో పుట్టినటువంటి కథ అది. ఆ పెద్ద మసీదు ఎరుగుతుంది, ఇప్పటికీ ఆ పెద్ద మసీదు ఉంది. మురపాకులో ఉండేటప్పుడు చదువు ఎలాగ ఉండేదంటే, ఒకటో తరగతి దాకాను వేలు గుంటవానమాలని అంటారు. అలాగా ఆ గుంటవానమాలు లేని చోట ఇసుక పరిచి ఉండేది, దాని మీద నున్నగా ఇలాగ చేసి దాని మీద అక్షరాలు రాసేవాళ్ళని. తర్వాత శిక్షలు లేకుండా గజగజ, ఈ రోజుల్లో పిల్లలకు మా మనవలు కాదు కానీ మునివలు మనవలు అనుభవిస్తున్న స్వేచ్ఛ చూస్తే నాకు పరమానందంగా ఉంటుంది. ఇవాళ చూడండి, ఆనాడు పిల్లలు, ఇప్పుడు నేను నా మట్టుకు నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చాలా బాధపడేవాడిని, ఆత్మన్యూనతాభావంతో, ఎవరితోనైనా మాట్లాడడానికి భయం, అలాంటి ఇది ఉండేది. ఈనాడు అది లేదు, స్వేచ్ఛ ఉంది. అంటే మీ ఇప్పుడు ఈ తరం ఈ కాలంలో మీ మునివల స్థాయి పిల్లలు అనిపిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం మీకు చాలా ఆనందంగా ఉందని. అంటే వాళ్ళు కోల్పోయింది ఏమిటి, వీడు అనిపిస్తుంది ఏమిటి సార్? మనిషి బౌద్ధిక వికాసానికి భయం చాలా ప్రతిబంధకం. ఆ భయంతో చొరవ ఉండదు. భయం ఉంటే మరి చొరవ అట్లాంటివి లేనప్పుడే కదా భయం. అందునుంచి ఏ ప్రయత్నమైనా, కొత్తగా ఆలోచించడమైనా, కొత్తగా ఓపెన్ చేయడం అన్నా, తనంతటితో నేర్చుకుందామన్నా, ఏది కుదరదు. అవతల వాళ్ళు నియమించిన దానికే ఇది ఏది, అది రాచరికం. ఇప్పుడు మనలాంటి వలస పాలన ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు సమాజంలో ఉండే ఇది కూడా అంతే. ఇవాళ మేము చూడడం పెద్ద పెద్ద నాయకులను కూడాను పిల్ట్ పట్టుకుని నిలబడే ద్వారంలోనే ప్రజలు, అందులో ఆడవాళ్ళు ఉదవడం నేను టీవీలో చూస్తున్నాను. అంచేత ఆ మార్పు, అంటే అప్పుడు ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుండేది అనేది ఆ దృష్టితో మీకు చెప్తున్నాను. ఆ తండ్రి గారికి చదువు పట్ల ఆసక్తి ఉండేది. దానికి రెండు కారణాలు. ఒకటి, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక మొదలైన పత్రికలు మా ఊర్లో శ్రీ రామకృష్ణ గ్రంథాలయం అన్న దాన్ని ఒకటి స్థాపించి దానికి పత్రికలు తెప్పించేవారు. వాటన్నింటితో మా తండ్రి గారికే కాకుండా మా తల్లిగారికి కూడా పరిచయం ఉండేది. ఆమె కొవ్వలి, జంపన మొదలైన వాళ్ళ నవళ్ళు, కాశీ మజిలి కథల పుస్తకాలు ఇవన్నీ మధ్యాహ్నం వాళ్ళు కూర్చొని చదువుతుండే తను. ఇరుగు పొరుగు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాయి. అంటే మాట వచ్చి అప్పడాలు ఏదో వస్త్రం అయితే ఆ అప్పడాలు వత్తుకుంటూనే ఇటు ఇటు ఓ చెవి ఇటు పడేసేవాడు. నాకు మొట్టమొదటి తాలూకా బీజాలు అక్కడ పడ్డాయి సాహిత్యం పట్ల. ఆ మహానుభావుడు లక్ష్మీనారాయణ గారి వల్ల నిశాని పద్ధతిను అందుకు నేను మాస్టర్ అయ్యాను.